ఓబీ 45లో రాబోతున్న టాప్ 20 చేంజెస్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ టాప్ 10 చేంజెస్ మీద వీడియో అయితే చేశాను, ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకేం చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మన వాళ్ళు చాలా మంది క్రికెట్ అయితే చూస్తారు, మీ అందరి కోసం క్రికెట్ ప్రిడిక్షన్స్ అయితే ఇస్తున్నా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ పిన్నుడ్ కామెంట్ లో ఉంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో 5000 సబ్స్క్రైబర్స్ పూర్తయ్యాక ఎవ్రీడే 10,000 రూపీస్ గివ్వే అయితే నడుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి, లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అండ్ పిన్నుడ్ కామెంట్ లో అయితే ఉంది. ఇంకా అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 10 అప్డేట్స్ చెప్పాను కదా, సో ఈ వీడియోలో అప్డేట్ నెంబర్ 11 నుంచి అయితే మొదలు పెడతాను. సో ముందుగా 10 అప్డేట్స్ కూడా చూడండి, వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది. అప్డేట్ నెంబర్ 11, అట్ ప్రెసెంట్ ఉన్న లాబీ చూసుకున్నట్టుగా ఇలాగైతే ఉంది. ఈ లాబీ అయితే అంత పెద్దగా అయితే నచ్చలేదు చాలా మందికి. సో ఓబీ 45లో వచ్చే లాబీ వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట. ఆ లాబీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. లాబీ చూడడానికి ఇలాగైతే ఉంటుంది అనమాట. మనం అయితే చాలా పెద్దగా ఉంటాం, బిల్డింగ్స్ అన్ని కూడా చాలా చిన్నగా అయితే ఉంటాయి. నాకైతే లాబీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, నేను 100 పాయింట్స్ కి 100 అయితే ఇస్తాను ఈ లాబీకి అయితే. ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే క్రేజ్ పెంచడం కోసం అయితే ఇలాగైతే డిజైన్ చేశాడు. ఉన్న 30 సెకండ్స్ లో లాబీ మొత్తం కవర్ చేసేయచ్చు మనం. అప్డేట్ నెంబర్ 12 కూడా ఒకసారి చూద్దాం. ఈ అప్డేట్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏరోప్లేన్ నుంచి దిగంగానే ఇలా ఒక స్కై బోర్డ్ అయితే వస్తుంది. ఈ స్కై బోర్డ్ తో మనం అయితే ల్యాండ్ అయితే అవుతాం. ల్యాండ్ అయ్యాక కింద కొన్ని ప్లేసుల్లో పోర్టల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ పోర్టల్స్ దగ్గరికి వెళ్ళి మనం యూజ్ నొక్కితే ఒక కొత్త ప్రదేశానికి అయితే వెళ్తాం. అదేంటి ఎలాగనేది క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఆ పోర్టల్ దగ్గరికి వెళ్తే ఎంటర్ నాస్టాలజీ పీక్ అని అయితే వస్తుంది. అది నొక్కంగానే మనం ఇలా ఒక కొత్త ప్రదేశానికి అయితే వస్తాం. ఇక్కడ ఎన్మీస్ కూడా ఉంటారు, వాళ్ళని కిల్ చేయాలి. అండ్ అంతే పైన కొన్ని బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, 7th anniversary అని చెప్పేసి. వాటిని పేల్చినా మనకి రివార్డ్స్ అయితే వస్తాయి, అంటే పాయింట్స్ టైప్లో వస్తాయి అనమాట. పైన ఫుల్ అవుతుంది చూడండి, ఇలా మనం ఎన్మీస్ని చంపినా ఫుల్ అవుతుంది, అలా బాక్సెస్ని పేల్చినా అది ఫుల్ అవుతూ ఉంటుంది. అది ఫుల్ అయ్యాక మనం ఫుల్ అవ్వకపోయినా పర్లేదు, ఈ ప్రదేశానికి వచ్చి ఇలా కొంచెం రన్ చేసినట్టుగా రన్ చేస్తే మనకి ఇలా గ్లైడర్ అయితే వస్తుంది. గ్లైడర్ వాడి ఇటు సైడ్కి అయితే రావచ్చు. ఇక్కడ ఎవడో ఉన్నాడు, వీడిని గుద్దుతా ఉండండి. వీడిని గుద్దుదానులే, తర్వాతకి ముందు గన్ అయితే కొనుక్కొచ్చుకుందాం. సో గన్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట వచ్చిన పాయింట్స్తో. సో ఇక్కడైతే కొన్ని గన్స్ అయితే ఉంటాయి, ఈ నార్మల్ గన్సే, జస్ట్ ఏదో కొంచెం ఇంట్రెస్ట్ కలిగించడం కోసం ఇలాగైతే డిజైన్ చేశాడు. ఇది ఆల్రెడీ పబ్జీలో అయితే ఉంది. ఫస్టే ల్యాండింగ్ అవడం వాళ్ళు పైన అవుతారు, కానీ మన వాళ్ళు అయ్యాక ఇలా పోర్టల్ నుంచి ఎంటర్ అయ్యి ఇలా కొత్త ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఎనిమీస్ని కిల్ చేసి వచ్చిన పాయింట్స్తో గన్స్ అయితే కొనుక్కోవాలి. ఇదనమాట నాకైతే బాగా నచ్చింది, నాస్టాలజీ పీక్ ఇలా వచ్చి ఇలా గన్స్ కలెక్ట్ చేసుకోవడం. మరి మీకు కూడా నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అయితే ఉంటుంది కదా. అప్డేట్ నెంబర్ 13, ఈ అప్డేట్ వచ్చేసి ఒక ఐలాండ్ గురించి. సోషల్ ఐలాండ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, ఈ ఐలాండ్లో కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి ఫౌంటైన్ వచ్చింది, అండ్ అంతే ఇక్కడ చూడండి మీకు క్లారిటీ కనిపిస్తుందిగా, ఇలా ఒక ఫౌంటైన్ అయితే తీసుకొచ్చాడు. అండ్ అంతే చూసుకున్నట్టుగా క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఐలాండ్లో. అండ్ కూర్చోవచ్చు కూడా మనం. మరి ఈ అప్డేట్ ముందే ఉందా లేదో నాకు తెలియదు, కానీ కూర్చునే ఆప్షన్ అయితే ఉంది. అట్ ప్రజెంట్ చూసుకున్నట్టుగైతే జెయింట్ వీల్ ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇందులో ఒక ఫ్యూచర్ అయితే తీసుకొచ్చాడు అనమాట. కార్ రేసింగ్ అయితే చేయొచ్చు మన టీమ్మేట్స్తో. ఇక్కడైతే కార్లు అయితే కనిపిస్తున్నాయిగా, ఇక్కడికి వచ్చి మనం ఎంటర్ నొక్కాక లైక్ ఇక్కడ డిఫరెంట్ వెహికల్స్ అయితే కనిపిస్తాయి. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మన టీమ్మేట్స్తో అయితే కార్ రేసింగ్ అయితే చేయొచ్చు. సో ఈ ఫ్యూచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే టైంపాస్ చేయడానికి ఏదో బాగుంటుంది, బట్ అంత పెద్ద ఎక్సలెంట్ అప్డేట్ అయితే ఏం కాదులేండి. జస్ట్ ఇట్లా కార్ రేసింగ్ చేసుకోవడానికి అయితే పనికి వస్తుంది. ఇలా ఒక ఐలాండ్ని అయితే తీసుకొచ్చాడు, ఈ చేంజెస్ అయితే తీసుకొచ్చాడు అనమాట ఈ ఐలాండ్లో. అప్డేట్ నెంబర్ 14, ఈ అప్డేట్లో వచ్చేసి వెహికల్స్కి కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చాడు ఆటో పైలట్ అని. అండ్ అంతే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది, మనం కనుక ఈ మ్యూజిక్ ఆన్ చేసినట్టుగైతే వెహికల్ ఎక్కినప్పుడు ఏదో ఒక మ్యూజిక్ అయితే వస్తుంది. ఆటో పైలట్ పెట్టి సింపుల్గా వదిలేస్తే ఇలా వెళ్ళిపోయి ఏదో ఒకటి అయితే గుద్దేసుకుంటాం అనమాట. జస్ట్ మనం యాక్సిలరేటర్ని కంట్రోల్ చేయాల్సిన పని అయితే లేదు, కానీ లెఫ్ట్ రైట్ ఒక్కటే కంట్రోల్ చేయాలి. ఆటో పైలట్ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు ఆటో పైలట్ నొక్కి కూర్చుంటే ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు అది పోయి ఏదో ఒక దానికైతే గుద్దుకుంటుంది. కానీ కేవలం మీరు ఆటో పైలట్ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు ఇలా లెఫ్ట్ రైట్ ఇలా ఏదో ఒకటి క్లిక్ చేస్తేనే వెహికల్ అనేది మూవ్ అవుతుంది అనమాట కరెక్ట్ వేలో. సో ఈ అప్డేట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అప్డేట్ నెంబర్ 15, ఈ అప్డేట్ ఆల్రెడీ చెప్పాను కానీ చిన్న పాయింట్ అయితే మిస్ చేశాను. రిమ్నామ్ విలేజ్లో ఎవరూ దిగట్లేదని చెప్పేసి రీమోడలింగ్ అయితే చేశాడనమాట, ఇలా స్టేజ్ కట్టడం, బీచ్ వైబ్ని అయితే తీసుకొచ్చాడు.
అండ్ ఇక్కడ ఒక పాయింట్ అయితే మిస్ చేశాను మొన్న చెప్పిన వీడియోలో. ఇలా ఒక ఫుట్బాల్ అయితే పెట్టాడు, ఈ బాల్ ఉంది కదా తీసుకెళ్లి కరెక్ట్ గా గోల్లో వేసినట్టుగైతే మనకి లూట్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను గోల్ కొడతాను, గోల్ కొట్టాక ఇక్కడ లూట్ అయితే వస్తుంది. అదేం పెద్ద లూట్ ఏం కాదు, ఇలా ఎక్కువ గోల్ కొట్టినట్టుగైతే మేబీ మంచి గన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ లూట్ వచ్చింది, ఏదో ట్రై చేస్తున్నా, ఇది బయటికి కొట్టానులేండి. అండ్ ఇక్కడైతే లూట్ ఉంది కదా, సో ఇలా లూట్ అయితే వస్తుంది ఎవ్రీ గోల్ కొట్టినప్పుడల్లా. జస్ట్ ఇలా కొన్ని కొన్ని మార్పులు అయితే చేశాడు. రిమ్నామ్ విలేజ్ లో మంచి లూటే దొరుకుతుంది. ఈ రీమోడలింగ్ జరిగాక ఎంతమంది రిమ్నామ్ విలేజ్ లో దిగుతారు అనేది డెఫినెట్ గా కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బీచ్ వైబు, ఈ లొకేషన్, ఈ వ్యూ, ఇవన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. అప్డేట్ నెంబర్ 16. ఈ అప్డేట్ వచ్చేసి ఇలా మనం గేమ్ లోకి దిగాక ఇలా కొన్ని క్యారెక్టర్స్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి, అక్కడికి వెళ్ళి యూజ్ నొక్కినట్టుగైతే మనకి లూట్ అయితే వస్తుంది. చూడండి లూట్ ఎలా వచ్చిందో, ఇలా లూట్ అయితే వస్తుంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ క్యారెక్టర్స్ అయితే కొన్ని కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టుగైతే కెల్లి పాప అయితే కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి నుంచుంటే యూజ్ ఆప్షన్ వస్తుంది. యూజ్ నొక్కగానే ఇలా లూట్ అయితే వస్తుంది, ఇలా లూట్ అయితే తీసుకోవచ్చు. సో నాకు ఈ అప్డేట్ కూడా చాలా బాగా నచ్చింది. అప్డేట్ నెంబర్ 17. ఈ అప్డేట్ వచ్చేసి క్లాష్ స్క్వాడ్ గురించి. క్లాష్ స్క్వాడ్ ఎఫ్పీపీ అని చెప్పేసి ఒక కొత్త మోడ్ అయితే తీసుకొస్తున్నాడు. ఈ మోడ్ చూసినట్టుగైతే రియలిస్టిక్ అయితే కనిపిస్తుంది. చాలా వరకు పీసీ గేమ్స్ అయితే ఇలాగే కనిపిస్తాయి. పీసీ గేమ్స్ స్థాయిలో అయితే డెవలప్ చేస్తున్నాడు మొబైల్ వర్షన్నే. మరి మీకు ఎలా అనిపించింది ఈ వ్యూ, బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. చూడండి గన్ ఫైరింగ్ కూడా రియలిస్టిక్గా కనిపిస్తుంది కదా. ఇలాంటి వ్యూ అయితే నేను మోస్ట్లీ పీసీ గేమ్స్కే చూశాను. అట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మొబైల్ వర్షన్లో కూడా ఫ్రీ ఫైర్ని అయితే డెవలప్ చేస్తున్నాడు. అండ్ నాకైతే ఈ వ్యూ వచ్చాక చాలా బాగుంటుంది అని అయితే అనిపిస్తుంది. ఫ్రీ ఫైర్ యూజర్స్ అయితే పెరుగుతారు. ఇంకా బుర్రపాడ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలోనే చూస్తున్నాం. చాలామంది అప్డేట్స్ చూస్తున్నారు, ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడియోని అయితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా అప్డేట్స్ ఉన్నాయి చెప్తాను. అప్డేట్ నెంబర్ 18. కాస్మిక్ రేస్ అయితే రిటర్న్ అయితే వస్తుంది OB-45లో. ఇలాగైతే ల్యాండింగ్ అయితే అవుతాం. మీ అందరికీ ఇది గుర్తుందో లేదో నాకు తెలియదు, ఇది ఒకప్పుడు ఓల్డ్ అప్డేట్ అనమాట. సో ఈ అప్డేట్ని అయితే మళ్ళీ తీసుకొస్తున్నాడు. ల్యాండ్ అయ్యాక డైరెక్ట్గా ఈ వెహికల్తో అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ వీడియో క్లిప్లో అంత బాగా లేదు, కానీ డ్రైవ్ చేయొచ్చు అనమాట. వెనకాల ఉన్నాడేమో గన్తో పేల్చాలి అవతల వెహికల్స్ని. టీమ్మేట్స్ వ్యాప్ అయ్యే ఆప్షన్ కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు నేను వెనకాల కూర్చున్నాను అనుకో, నేను డ్రైవ్ చేయొచ్చు, డ్రైవ్ చేసేవాడు వెనక్కి రావచ్చు అనమాట. సో ఈ అప్డేట్ అయితే వస్తుంది, చూద్దాం మరి ఈ అప్డేట్ వచ్చాక ఎంతమంది ఈ గేమ్ ఆడతారు అనేది. అప్డేట్ నెంబర్ 19. ఈ అప్డేట్ వచ్చేసి కొత్త క్యారెక్టర్ గురించి. ఈ కొత్త క్యారెక్టర్ వల్ల యూజ్ ఏంటంటే, మన టీమ్మేట్ పక్కన మనం నుంచున్నట్టుగైతే మన టీమ్మేట్కి ఎవ్రీ సెకండ్ 3 HP అయితే వస్తుంది. మన టీమ్మేట్ కనుక డ్యామేజ్ అయ్యాడనుకో, మనం గనక క్యారెక్టర్ స్కిల్ కనుక వాడినట్టుగైతే ఇన్స్టెంట్గా 100 HP అయితే వస్తుంది అనమాట టీమ్మేట్కి. సో అలాగైతే ఈ క్యారెక్టర్ అయితే ఉపయోగపడుతుంది. చూసారా ఇట్లా ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ లైన్ రావడం వల్ల మన టీమ్మేట్కి కంటిన్యూగా 3 HP అయితే వస్తూనే ఉంటుంది. అతను డ్యామేజ్లో ఉన్నప్పుడే ఆ లైన్ అయితే వస్తుంది అనమాట. OB-45 అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. మీ అందరికీ ఈ వీడియో అయితే డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నా. వీడియోని అయితే లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ ESK. బాయ్ బాయ్.